వెల్కమ్ టు ఎసిటీ న్యూస్. నేను జగదీష్. బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం. ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ప్లాంటు ప్రైవేటీకరణపై సర్వత్రా వ్యతిరేకత. నిరసనగళం వినిపిస్తున్న ప్రజానీకం. ఉక్కు విక్రయంపై ఎమ్మెల్యే వాసుపల్లి స్పందన. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఉక్కు ఉద్యమంలో మీడియా కీలక భూమిక పోషించాలి. కొయ్య ప్రసాదరెడ్డి విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్ అద్భుతం. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కితాబు. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ను విక్రయించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. క్రమేణా ఉద్యమం ఉధృత రూపం దాలుస్తోంది. మోడీ సర్కార్పై పార్టీలకు అతీతంగా ఒత్తిడి తీసుకొచ్చేందుకు అఖిల పక్షాలు కార్యాచరణతో ముందుకు సాగుతున్నాయి. అందులో భాగంగా మంత్రి ముత్తంశెట్టి సారథ్యంలో ప్రభుత్వ అతిథి గృహంలో సమావేశమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయ నిర్ణయాన్ని తీవ్రంగా ప్రతిఘటించేందుకు అఖిలపక్ష పార్టీలు ఏకమయ్యాయి. ఏకతాటిపై పోరాటం చేయాలని నిర్ణయించాయి. అందులో భాగంగా ప్రభుత్వ అతిథి గృహంలో మంత్రి ముత్తంశెట్టి సారథ్యంలో సమావేశమై ఉద్యమ కార్యాచరణను రూపొందించాయి. ప్రాణాలొడ్డైనా ప్లాంటును కాపాడుకోవాలని గట్టిగా తీర్మానించుకున్నాయి. భవిష్యత్తులో ఎలా ముందుకు పోవాలనే అంశంపై సమగ్రంగా చర్చించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంతవరకు పోరాటాన్ని కొనసాగించాలని అఖిలపక్ష నేతలు సంకల్పించారు. అంతా ఒకటే మాటగా బాటగా కేంద్ర ప్రభుత్వ మెడలు వంచేందుకు సిద్ధంగా ఉండాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, ఏఐటీయూసీ, సిఐటియూ, విశాఖ స్టీల్ ప్లాంట్ యూనియన్ల నాయకులు పాల్గొన్నారు. ఉన్న స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజ్ చేస్తాం. అది 13 జిల్లాలకి మనకు ఈ గుడ్డికాయ లాంటిది. ఇది వైజాగ్ స్టీల్ ప్లాంట్. గతంలో కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినప్పుడు మీరు అందరూ కూడా చాలాసార్లు ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి, ప్రధానమంత్రి నమ్మోడీ గారి దృష్టికి తీసుకెళ్తాం. చాలాసార్లు స్టీల్ మినిస్టర్ చంద్రబాబు ఎందుకు కూడా వచ్చారు. మన సోదరులు రాజశేఖర ఆధ్వర్యంలో మీ అందరినీ కూడా కల్పించడం జరిగింది. నేను చెప్పాను కూడా, నేను ఎంపీ కొనంత కాలం అట్లా జరగదు, జరిగితే మాత్రం ఎట్టి పరిస్థితులు ఊరుకోవద్దు. మళ్ళీ మనం కొంచెం ఎమరపడుతూ ఉన్నాం ఈ 2 సంవత్సరాల నుంచి. ఏదేమైనా కానీ ఒక మంత్రి, ఎమ్మెల్యే ఇవన్నీ పక్కన పెడితే ఒక విశాఖవాసిగా, మరొక ఆంధ్రప్రదేశ్లో ఉన్న పౌరుడిగా ఈ నిర్ణయం చాలా బాధ కలిగించింది. ఎంత బాధ కలిగించిందంటే మన ఇంట్లో కుటుంబ సభ్యులు పోతే ఎంత బాధ కలుగుతుందో అంత బాధ కలిగించింది. మరి 2 రోజుల్లో అవతల చాలా రెస్ట్లెస్గా ఉన్నాను. మరి విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, విజయసాయి గారి దృష్టికి తీసుకెళ్ళి మరి చెప్పడం కూడా జరిగింది. అయితే చాలామందికి మిగిలిన ప్రాంతం వాళ్ళకి తెలియదు, హిస్టరీ కానీ దీనికి కానీ తెలియదు. డబ్బుల కోసమో లేకపోతే ఉద్యోగం కోసమో లేకపోతే వ్యాపారం కోసమో పెట్టిన ప్లాంట్ కాదు. 32 మంది ప్రాణాలు అర్పించి లక్షలాది మంది ఉద్యమాలు చేసి మరి వేలాది మంది రైతులు, 60 గ్రామాల రైతులు శుభ్రంగా పండే పంటల్లో భూమిని వారు త్యాగం చేసి ఆ ఉద్యమాల పునాదుల మీద ఏర్పడిన ప్లాంట్ ఇది. మామూలుగా ఏర్పడిన ప్లాంట్ కాదు. ధర్మేంద్ర ప్రధాన్ గారు అడ్రస్ చేయాల్సింది నాది కాదు, ప్రభుత్వం తరపు నిర్ణయం తీసుకోండి. పార్లమెంట్ లో మాట్లాడతారు. కేబినెట్ మంత్రి గారు నీకు బాధ్యత ఉందా లేదా? నన్ను ఈ రాష్ట్రానికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో అడిగితే నాకు నాకు సంబంధం లేదు, ఆ శాఖ మంత్రి గారు నడుపుకున్నాడు. శాఖ మంత్రి గారు చేసిన నిర్ణయం కాదు, ఆర్థిక మంత్రి గారు ప్రకటన చేశారు. ఆర్థిక మంత్రి, ఆర్థిక శాఖ సహాయ మంత్రి గారేమో నీతి ఆయోగ్ చెప్తే చేశామని చెప్పాను. తర్వాత దాన్ని నీతి ఆయోగ్ చెప్పిన తర్వాత కేబినెట్ లో డెసిషన్ అయితేనే కానీ చేయలేరు కదా. ప్రెసిడెంట్ ఈజ్ అ కేబినెట్ డెసిషన్. మళ్ళీ నువ్వు కన్సర్న్ మినిస్టర్ని అడగమని చెప్పాను అన్నావు అంటే ఇది దాటేసుకొని పోవడం తప్ప మరొకటి కాదు. ఇందాక మీరు మైన్స్ కి సంబంధించి ఓబులాపురం రిచెస్ట్ మైన్స్ అండి. ఓబులాపురం ఇస్ నాట్ 13% 16% బయ్యవరం. ఖమ్మం జిల్లాలో ఇంకొక ఐరన్ ఓర్ మైన్ ఉంది, బయ్యవరం మైన్స్. అది ఇచ్చేయడానికి ప్రయత్నం చేశారు స్టీల్ ప్లాంట్. అది 13-16% అక్కడ అది మనకి నెత్తిని బరువే తప్ప ఉపయోగం లేదు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే భయవరం మైన్స్ కావాలంటే విశాఖ స్టీల్కి ఇచ్చేస్తామంటే వద్దని చెప్పాను అన్నాం. భయవరం మైన్స్ నుంచి తెచ్చినటువంటి ఐరన్ ఓర్కు మళ్ళీ ఇంకొక రిచ్ మైండ్ నుంచి వచ్చినటువంటి ఐరన్ ఓర్తో కలిపి వాడితే తప్ప ఉపయోగం లేదు. అందుకని ఇది వద్దన్నాం. రిచెస్ట్ మైండ్గా ఉన్నటువంటి ఓబులాపురం మైన్స్ మీరు 2008-2009 5,500 రూపాయలకి టన్ను ఎగుమతి చేశారు ఇక్కడి నుంచి.
విశాఖ ఉక్కు కర్మాగారం విక్రయ ప్రతిపాదనపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఉత్తరాంధ్రలో లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తున్న ఈ కర్మాగారాన్ని విక్రయించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముక్తకంఠంతో ఖండిస్తున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో 32 మంది ప్రాణత్యాగం ఫలితంగా ఈ కర్మాగారం ఏర్పాటైంది. ఉత్తరాంధ్ర ప్రజలకు దీనితో విడదీయరాని అనుబంధమే ఉంది. దీన్నో మాతృసంస్థగాను ఉపాధి కల్పించే అన్నపూర్ణగాను అభిమానిస్తారు. ఇక్కడ తయారైన ఉక్కునే గృహ ఇతర నిర్మాణాలకు ఉపయోగించడం సెంటిమెంట్గా భావిస్తారు. ఈ కర్మాగారంలో 11,000 మంది వరకు శాశ్వత ఉద్యోగులు ఉండగా మరో 20,000 మంది వరకు కాంట్రాక్టు కార్మికులుగా పనిచేస్తున్నారు. దీనికి అనుబంధంగా ఏర్పాటైన వందలాది చిన్న తరహా పరిశ్రమలపై మరో 100,000 మంది వరకు ఆధారపడి జీవిస్తున్నారు. నెలకు దాదాపు 200 కోట్ల రూపాయల ఖరీదు చేసే విశాఖ ఉక్కు మార్కెట్లోకి వస్తోంది. అలాంటి ఈ సంస్థను ప్రైవేటుపరం చేస్తే విశాఖలోనే కాదు ఉత్తరాంధ్ర ఆర్థిక పరిస్థితులే ఒక్కసారిగా మారిపోతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో కళాకారులు, కార్మికులు, రాజకీయాలకు అతీతంగా వివిధ పార్టీల నాయకులు నిరసనగళం విప్పుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయ నిర్ణయంపై దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గట్టిగానే స్పందించారు. ఆత్మ నిర్భర్ భారత్ దానికి సిగ్గు అనిపించలేదా అంటూ మోడీ సర్కార్ను ప్రశ్నించారు. నవరత్న విశాఖ ఉక్కు కర్మాగారం నష్టాల ఊబిలోకి వెళ్లడానికి కేంద్ర ప్రభుత్వం సొంత గణనను కేటాయించకపోవడమే కారణమని పేర్కొన్నారు. మోడీ సర్కార్ మొండి వైఖరిని నిరసిస్తూ త్వరలో దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ తరఫున ఒకరోజు దీక్షను చేపడుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎన్డీఏ గవర్నమెంట్ ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పేసి, ఆత్మనిర్భర్ భారత్ అంటే ఇట్ ఇస్ నాట్ సెల్ఫ్ కంటైన్మెంట్, ఇట్ ఇస్ సెల్ఫ్ సస్టైనింగ్ అండ్ సెల్ఫ్ జనరేటింగ్ అని చెప్పేసి ఎక్కడ పడితే అక్కడ హోర్డింగ్స్, దాని మీద ఏమో హైప్ క్రియేట్ చేయడాలు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కానీ వచ్చే పని మాత్రం తీరా చూస్తే వాళ్ళేమో ఈ ప్రైవేటైజేషన్ మీదే ఈరోజంతా కూడా బీజేపీ శ్రద్ధ చూపిస్తూ ఉంది. ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్లో సుమారు 30,000 కోట్ల రూపాయలేమో సూపర్ కిక్ బ్యాక్స్ అందుతా ఉన్నాయి ఈ బీజేపీ గవర్నమెంట్కి. ఇది ప్రజలు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు. ఇది క్యాప్టివ్ మైండ్స్ అనేది ఈరోజు ఒకటే చెప్తారు వాళ్ళు ఏంటంటే లాస్లో వెళ్తా ఉందని చెప్పి. లాస్లో వెళ్తా ఉంది అంటే ఇది కేవలం స్టీల్ ప్లాంట్ మీద ఒక పగ పెట్టి ఈ సౌత్లోనే ఉండే ఇంత పెద్ద మైటీ స్టీల్ ప్లాంట్ ఎందుకు ఉండాలి అని చెప్పి బీజేపీ ముందు నుండి కూడా కక్ష అనమాట. ఈరోజు ఒక ఇప్పుడు విశాఖపట్నంలో ఉండే ఆ రిచ్నెస్ ఆఫ్ ద ల్యాండ్స్ అవి చూసుకుంటే ఒక ఎకరం భూమి అక్కడ 5 కోట్ల రూపాయలు ఉందన్నమాట. అంటే 25,000 ఎకరాలు అంటే 125,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా ఆర్ ఇండైరెక్ట్గా మీరేమో తీసుకుని వెళ్ళి ఒక సౌత్ కొరియన్ కంపెనీకి ఏమో చేతులు పెడతా ఉన్నారన్నమాట. అంటే ఇండియన్ హాస్టల్ తాకట్టు పెడుతున్నారు. ఒకవైపు ఆత్మనిర్భర్ భారత్ అంటారు. ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పడానికి సిగ్గనిపించట్లేదు, అసలు నాకు అర్థం కావట్లేదు. సెల్ మేడ్ ఇన్ ఇండియా అని అంటారు, సిగ్గనిపించట్లేదా? మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఒక పక్క చెప్పింది సౌత్ కొరియన్ కంపెనీకి అమ్మేస్తున్నాం అంటే వై ఎందుకు డిప్రాక్ చేయాలి ఇక్కడ మ్యాన్ పవర్, ఇక్కడ మ్యాన్ పవర్ అంతటి కూడా. సో ఈ ల్యాండ్స్ మీద మీరేమో కన్వేసి స్టీల్ ప్లాంట్ మీద కన్వేసి అది కారు చౌక్గా అమ్మేయడం అనేది కనిపిస్తూ ఉంది. దీన్ని ప్రతి ఒక్కరు అడ్డుకుంటాం. వైఎస్ఆర్సీపీ పార్టీ దీన్ని ఖండిస్తూ ఉంది. దీని మీద అతిపెద్ద ధర్నా కూడా టేకప్ చేస్తాము. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గం ముందు స్టార్ట్ చేస్తాం మేము. ఒకరోజు కంప్లీట్గా నిరాదీక్ష కూడా చేస్తామని చెప్పి దీని మీద బీజేపీ నాయకులకి హెచ్చరిస్తా ఉన్నాము. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదనను వెనక్కి తీసుకోవాలని కోరుతూ ప్రధానికి సీఎం జగన్ లేఖ రాయడాన్ని తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని సీనియర్ నాయకులు కొయ్య ప్రసాద్ రెడ్డి తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. వైషమ్యాలను వీడి రాజకీయాలకు అతీతంగా ఐక్య పోరాటాలు చేయాల్సిన తరుణం ఇదేనని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక తెలంగాణ తరహా ఉద్యమం వస్తేనే ఉక్కు విక్రయ నిర్ణయంపై కేంద్రం వెనక్కి తగ్గుతుందని, ఈ విషయంలో మీడియా, సోషల్ మీడియా కూడా కీలక పాత్ర వహించాలని విజ్ఞప్తి చేశారు. సహాయ సహకారాలు ఏం కావాలన్నా కూడా ముఖ్యమంత్రి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి స్పష్టంగా ప్రకటన చేయడం కూడా జరిగిన విషయాన్ని సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముందుకు వచ్చారు. ఆయనకు మద్దతుగా అన్ని రాజకీయ పక్షాలు, చంద్రబాబు నాయుడు గారితో సహా అన్ని రాజకీయ పక్షాలు విమర్శలు పక్కన పెట్టి వేళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకోవడమే ధ్యేయంగా ముందుకు రావాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న ప్రతి ఒక్క విషయాన్ని, చిన్న అంశాన్ని కూడా మీరు హైలైట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటూ, అలాగే నెటిజన్స్ కూడా ఈ ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో దుర్మార్గంగా పోతున్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి కనువిప్పు కలిగించే విధంగా
మీరు ట్విట్టర్ ఉపయోగించుకుంటారా లేదా సోషల్ మీడియా ఉపయోగించుకుంటారా విపరీతంగా ఉపయోగించి మరి వారిని భయభ్రాంతం చేసే విధంగా ఇవాల ప్రతి ఒక్క నిర్జన కూడా స్పందించాలని చెప్పి మీ ద్వారా కోరుకుంటూ విశాఖకు ఆంధ్రులకు విశాఖ ప్రభుత్వ పరం కాకుండా ప్రైవేట్ పరం చేస్తే చూస్తూ ఊరుకోవని చెప్పే విధంగా విశాఖపట్నం ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజానీకాన్ని కదిలించే విధంగా ఈ రోజు నుంచి మేము ప్రచారం ద్వారా మరి మేము పోరాటం చేస్తామని చెప్పి ఏ ఒక్కరు ఉద్యమం చేసినా కూడా సంపూర్ణంగా పాల్గొంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఇంతవరకు పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ కూడా స్పందించలేని పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. మినిస్టర్ గారు పాల్గొన్నారు, గంటా శ్రీనివాస గారు రాజీనామా చేసి స్వాగతిస్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం పార్టీ అయిన పాత్ర గారు అందరూ కూడా స్పందించారు, వాటందరినీ కూడా స్వాగతిస్తున్నాం. ముఖ్యంగా కార్మికులు అద్భుతమైనటువంటి పోరాట పట్టిన వారు తీసిన ర్యాలీ చూసి ఇవాళ బీజేపీ కూడా భయపడి మరి ఇమీడియట్గా పదాధికారుల సమావేశం పెట్టుకొని మేము కూడా సాయం చేస్తున్న పరిస్థితికి తీసుకురాగలిగారంటే అది కార్మికుల తాలూకా స్ఫూర్తి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నవీహంద్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా సహకరిస్తుందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో కేంద్ర బడ్జెట్పై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. నవీహంద్ర ఆర్థిక లోటు భర్తీకి మోడీ సర్కార్ సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. కరోనా వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అన్ని వర్గాల ప్రజల సంక్షేమం దృష్ట్యా కేంద్రం ఆమోదయోగ్యమైన బడ్జెట్ను ప్రవేశపెట్టిందని తెలిపారు. ముఖ్యంగా ఆర్థిక ప్రగతికి మూల స్తంభాలైన ఆరోగ్యం, మానవ వనరులు, మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసిందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ హరిబాబు, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ దగ్గుపాటి పొందరేశ్వరి గారికి జాతీయ కార్యవర్గ సభ్యుడు భారతీయ జనతా పార్టీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ముఖ్యంగా బడ్జెట్ ప్రకటించ దగ్గర నుంచి కూడా షేర్ మార్కెట్ ఎక్కడ ఆపేట ఇప్పుడు అవి ఏ రంగంలో ఏ విధంగా చేసాం. సభా సభాసంటి ఆత్మీయ కొన్ని అంశాలు దేశ ఆర్థిక బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో ఉన్నటువంటి అనేక అంశాలు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రానికి అందించినటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు లేదా ఇతర రంగాలకు అందించినటువంటి ప్రోత్సాహకాలు కావచ్చు, వాటి మీద అవగాహన కల్పించాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవాళ ఇక్కడికి పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులు, అదేవిధంగా వ్యవసాయ రంగ నిపుణులు సైతం ఇవాళ ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానితులుగా వచ్చినటువంటి సందర్భం. ఏదైతే ఆత్మ నిర్భర్ భారత్ అంటే స్వయం సమృద్ధి సాధించగలిగినటువంటి భారతదేశాన్ని ప్రపంచంలోనే మూడవ స్థానానికి మూడవ ఆర్థిక శక్తిగా ఎదగాలి అనేటువంటి లక్ష్యంతో ఏదైతే ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగిందో దాన్ని ప్రజలు సంపూర్ణంగా అర్థం చేసుకుంటారు అనేటువంటి ఆలోచన. ప్రధానంగా చాలామంది భావించింది ఏమిటంటే ఈ కరోనా నేపథ్యంలో ఒకవేళ ట్యాక్సులు పెంచేస్తారేమో అనేటువంటి ఆందోళన చాలామందిలో ఉంది. అదేవిధంగా ఏ రంగం మీద భారం పడుతుందో అనేటువంటి భావన చాలామందిలో ఉన్నటువంటి సందర్భంలో అన్ని రంగాలకి న్యాయం చేస్తూ ఏమాత్రం కూడా ఈ ట్యాక్స్కి సంబంధించినటువంటి భారం ఎవరి మీద పడకుండా ఇవాళ ఈ బడ్జెట్ని నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. నార్త్ నియోజకవర్గం 50వ వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి వావిలాపల్లి ప్రసాద్ పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీన్ని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విశాఖ ఎంపీ ఎంవి సత్యనారాయణ, నార్త్ సమన్వయకర్త కేకే రాజులు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. అర్హులకు టిట్కో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసి మాట్లాడారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా జగన్ సర్కార్ పనిచేస్తుందని తెలిపారు. కర్మావతి గారు బొక్కే అందించవలసిందిగా కోరుచున్నాం. రాజుగారు కొడమటి రాజేష్ ఒక మంచి కార్యక్రమం ధరమని ప్రసాద్ గారు ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెన్ చేయటం, అదేవిధంగా ఇళ్ళు పట్టాలు పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం చాలా ఆనందకరం. ఈరోజు మీరంతా గమనించే ఉంటారు, మన గౌరవ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన 18 నెలలు సమయంలోనే మీ అందరికీ కూడా ఎన్ని సంక్షేమ పథకాలు అందిస్తున్నారు, ఎన్ని రకాలుగా మనం పేదలను ఆదుకుంటున్నారనే విషయం మీ అందరికీ తెలుసు. అదేవిధంగా
ఆయన ఇచ్చిన మాట ప్రకారం ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి, ఇల్లు లేని ఎవరు వ్యక్తులు ఉండకూడదని చెప్పేసి ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు పంపిణీ కార్యక్రమం ద్వారా ఇళ్ల స్థలాలు కానీ టిక్ హౌసులు కానీ అన్ని కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి గొప్ప వ్యక్తి మన ముఖ్యమంత్రి కావడం మనందరం అదృష్టం. అటువంటి మహానుభావుణ్ణి మనం ఎప్పుడు కూడా మనం గౌరవించుకుంటూ మనం గుండెల్లో పెట్టుకోవాలని కోరుకుంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి ఈనాటి వరకు కూడా మొట్టమొదటి సంతకం వృద్ధాప్య పింఛన్ దగ్గర నుంచి ఈ రోజు మీకు ఇవ్వబోయే ఇళ్ల పట్టాల పంపిణీ వరకు కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎంపిక విషయంలో నిజాయితీగా నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా పొలాలకు అతీతంగా మతాలకు అతీతంగా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా అవినీతి రహిత పాలన అందిస్తూ ముఖ్యంగా వార్డు వాలంటీర్ల ద్వారా వార్డు సచివాలయ ఎంప్లాయీస్ ద్వారా మీ అందరికీ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చి అందరి ముఖాల్లోనే కూడా అన్ని కుటుంబాల్లోనే కూడా సుఖ సంతోషాలు నింపుతున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎన్నికల విషయానికి వచ్చేటప్పటికీ ప్రజలతో చర్చిస్తారా తప్ప ఏ రోజు కూడా వారి ఆశయాలని వారి ధ్యేయాలని వారి లక్ష్యాలని అమలు చేసిన పాపాన పోలేదు. మొట్టమొదటిసారి 73 సంవత్సరాల స్వాతంత్ర పార్టీ చరిత్రలో గాంధీజీ గారి ఆశయాలను అంబేద్కర్ కలలుగన్న నవ సమాజ నిర్మాణాన్ని జ్యోతిరావు పూలే గారు కలలుగన్న సమసమాజ నిర్మాణానికి నంది పలికింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే. శస్త్రచికిత్సలకు ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వ్యతిరేకిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీ గాంధీ పార్క్లో ఐఎంఏ విశాఖ జిల్లా శాఖ గత వారం రోజులుగా రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తోంది. అందులో భాగంగా చేపట్టిన రిలే దీక్షలో మాజీ డిఎంఈ డాక్టర్ శశిప్రభ డాక్టర్ ఎస్వి ఆదినారాయణరావులు మాట్లాడారు. కేంద్రం తీసుకొచ్చిన నష్టదాయక ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిర్ణయాన్ని సెంట్రల్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఒక వారం రోజుల నుంచి మా ప్రొఫెషన్ వాళ్ళు ఐఎంఏ ఆధ్వర్యంలోనే అందరూ రిలే హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. అన్ని స్పెషాలిటీస్, మెడికల్ స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ కాలేజెస్, నర్సులు, మెడికల్ రిప్రజెంటేటివ్స్, క్లాస్ 4 అందరూ కూడా మద్దతు ఇస్తున్నారు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అసోసియేషన్ వస్తుంది. ఇదంతా చేస్తున్నా ఇంకా సెంట్రల్ గవర్నమెంట్కి జోక్యం కలిగించుకొని ఇదేదో క్లారిఫై చేయాలి. ఇప్పుడు కొన్ని ఆపరేషన్ ఇప్పటికే అన్అఫీషియల్గా ఒక్కొక్కసారి చేస్తుంటారు వాళ్ళు, కానీ అవి కాంప్లికేట్ అయినప్పుడు ప్రాణాంతకం అయిపోతుంది. ఇప్పుడు ఉన్న డాక్టర్లే కొంతమంది జూనియర్స్కి మేము బాగా నేర్పి కానీ ఇండిపెండెంట్గా చేయడానికి అలౌ చేయం, వాళ్ళకి అంత నేర్పిస్తాం వాళ్ళు చదువుకున్నప్పుడు. అలాంటిది ఏమీ లేకుండా వచ్చి అసలు ఆపరేషన్కి ఎందుకు చెయ్యాలి, దాని ఇండికేషన్ ఏంటి, అవసరమా లేదా అని వాళ్ళు ఇది చేయాలి కదా, చేసినప్పుడే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఒకదానికొకటి చేస్తే పేషెంట్ ప్రాణాలతో ఇది చెలగాటం ఆడడం. సో ఇప్పటికైనా సరే గవర్నమెంటు ఇది తీసుకొని ఇనీషియేటివ్ తీసుకొని దీన్ని ఆపుతారని ఆలోచిస్తున్నా. అయోధ్యలో శ్రీరామ మందిర నిర్మాణం ఓ చారిత్రక ఘట్టమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి పురంధేశ్వరి తెలిపారు. 48వ వార్డు ఇందిరానగర్లో స్థానిక బీజేపీ నాయకులు వెంకటప్పారావు కవిత ఆధ్వర్యంలో నిర్వహించిన నిధి సమర్పణ శోభాయాత్రలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలోనే అత్యద్భుత కట్టడంగా ఖ్యాతినార్జించనున్న శ్రీరామ మందిర నిర్మాణంలో ప్రతి భారతీయుడిని భాగస్వామిని చేయాలన్నదే ఈ నిధి సమర్పణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమన్నారు. చేపట్టారు వారందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తూ శిరస్సు వంచి వారికి నమస్కరిస్తున్నాను. ఎప్పటి నుండో కూడా అపరిష్కృతంగా మిగిలిపోయినటువంటి రామ మందిర నిర్మాణం ఇవాళ సాకారం అయినటువంటి కళ. మొన్ననే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఈ భవ్య రామ మందిర ఫౌండేషన్కి పునాదికి ఆయన పూజ కూడా చేయటం జరిగింది.
కనుక త్వరలో హిందువుల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఒక చక్కటి రామ మందిర నిర్మాణం జరగడం మాత్రమే కాకుండా మనందరికీ కూడా రాముల వారిని అక్కడ దర్శించుకునేటువంటి అంటే వారి జన్మ స్థలమైనటువంటి ఈ రామ జన్మభూమిలో వారిని దర్శించుకునేటువంటి అవకాశం మనకి లభించబోతుంది కనుక ఇది ఖచ్చితంగా మనం అందరం చేసుకునేటువంటి పుణ్యంగా నేనైతే భావిస్తున్నాను నియోజలో భవ్య రామ మందిర నిర్మాణానికి సహకారం చేస్తూ దేశంలో ఉండే ప్రతి హిందూ కూడా దానికి ఎంతో కొంత నిధి సేకరణ మహోద్యమం నడుస్తుంది దాంట్లో భాగంగానే శ్రీరామచంద్రుడి యొక్క జయగానం చేసుకుంటూ వాడ వాడలా కూడా ఈరోజు రామనామ సంకీర్తన జరుగుతుంది రాముడు అంటే కేవలం ఒక భారతదేశానికి సంబంధించిన ప్రతీక భారతదేశం ప్రపంచానికి తెలియాలి అంటే రాముడు తెలియాలి కనుక మన దేశానికి ప్రతీకైన మన అస్తిత్వానికి చిహ్నమైన ఆ రాముని యొక్క భవ్యం రామ మందిరం ఆయన పుట్టిన అయోధ్యలో సాకారం అవుతుంది దాంట్లో ప్రతి హిందూ ఆనందంగా ఉన్నాడు కేవలం హిందువులే కాదు అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళు కూడా దీంట్లో ఉత్తేజకంగా భాగస్వామ్యం అవుతున్నారు ఈ దేశంలో దేవాలయం అంటే మన ఉనికికి ప్రతీక మన సాధికారికి ప్రతీక అలాగే మన ధర్మానికి ప్రతీక అటువంటి రామ మందిర నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవ్వాలి అనే మహత్వాకాంక్షతో ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారం కోసం తనదైన శైలిలో కృషి చేస్తున్నారు వార్డుల పర్యటనలతో పాటు నేరుగా ప్రజల సమస్యలను ఆసిల్మెట కార్యాలయంలో గ్రీవెన్స్ ద్వారా తెలుసుకుంటున్నారు వాటిని అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నారు గ్రీవెన్స్లో ఇళ్ళు ఇళ్ల స్థలాలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినవి ఉన్నాయి పెడతారు సార్ అందరూ పెద్ద 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 పెట్టుకున్న వాళ్ళందరినీ వదిలేస్తారు పట్టా క్యాన్సిలేషన్ పంపించారా మార్నింగ్ వచ్చాను బాగా హెల్ప్ఫుల్ కొట్టాడు ఏం చేద్దాం ఆకర్ష నగరంగా ఎంపికైన నాటి నుంచి మహావిశాఖ పరిశుభ్రతపై జీవీఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది పారిశుద్ధ్య నిర్వహణలో సరికొత్త విధానాలు అవలంబిస్తూ స్వచ్ఛ సర్వేక్షణలో ర్యాంకులను కైవసం చేసుకుంటుంది అందులో భాగంగా మినీ డంపింగ్ యార్డులను ఆధునిక క్లోజ్డ్ కాంపాక్ట్ కేంద్రాలుగా మారుస్తూ మంచి ఫలితాలనే సాధిస్తోంది టౌన్ కొత్త రోడ్డు మినీ డంపింగ్ యార్డు వెదజల్లే దుర్వాసనల వల్ల పరిసర ప్రాంతాలకు చెందిన దాదాపు 1.5 లక్షల మంది ప్రజలు నరకం అనుభవించేవారు ఈ అవస్థలకు చెక్ చెప్పేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రయోగాత్మకంగా నిర్మించిన క్లోజ్డ్ కాంపాక్ట్ కేంద్రం సత్ఫలితాలను అందిస్తోంది ఈ కేంద్రంలో హైడ్రాలిక్ ఆయిల్ పంపింగ్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేశారు వ్యర్థాలను తరలించేందుకు సీల్డ్ కంటైనర్ వాహనాలను కూడా వినియోగిస్తున్నారు ప్రతిరోజు వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన దాదాపు 500 టన్నుల వ్యర్థాలను క్లోజ్డ్ కాంపాక్ట్ యంత్రంలోనికి చేరవేస్తారు ఈ యంత్రాలు తడి పొడి చెత్తను వేరు చేస్తాయి ఈ ప్రక్రియ యావత్తు ఆరు బయట కాకుండా యంత్రాల సహాయంతో మూసి ఉన్న కేంద్రంలోనే జరుగుతుంది ఘన రూపంలోనికి మార్చిన చెత్తను కంటైనర్ వాహనాల్లో కాపులొప్పాడుకు తరలిస్తున్నారు దీంతో రహదారులపై చెత్త ఇతర వ్యర్థాలు జారి పడవు గతంలో లాగానే వాహనాలపైన వరలు వేసే సంరక్షించాల్సిన పనైతే లేకపోవడంతో ప్రజలకు అసౌకర్యం తప్పింది ప్రస్తుతం ఈ తరహా సదుపాయం టౌన్ కొత్త రోడ్డు గాజువాక మినీ డంపింగ్ యార్డుల్లో మాత్రమే అందుబాటులో ఉంది ఇది విజయవంతం కావడంతో మిగిలిన ఆరిలోవా చీమలాపల్లి మినీ డంపింగ్ యార్డుల్లో కూడా ఈ క్లోజ్డ్ కాంపాక్ట్ యంత్రాలను జీవీఎంసీ ఏర్పాటు చేస్తోంది అవి త్వరలోనే అందుబాటులోనికి రానున్నాయి డోర్ టు డోర్ కలెక్షన్ చేసింది నా చిన్న చిన్న వెహికల్స్ నుంచి తీసుకొచ్చి అక్కడ పెద్ద వెహికల్లో వేసి అక్కడి నుంచి మన కాపులుప్పాడ తీసుకెళ్ళడానికి ఎందుకంటే ప్రతి చిన్న వెహికల్ కాపులుప్పాడ వెళ్తే కనుక ఈ ఆయిల్ కన్జ్యూమ్షన్ ఎక్కువైపోద్ది
ప్లస్ ఏంటంటే మనకి చాలా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి ఆ విధంగా టౌన్ కొత్త రోడ్లో ఒకటి గాజువాకలో ఒకటి ట్రాన్స్ఫర్ స్టేషన్స్, అవి మోడర్న్ ట్రాన్స్ఫర్ స్టేషన్స్. ఆ ట్రాన్స్ఫర్ స్టేషన్స్లో పూర్వం ఏంటంటే ఓపెన్ ఉండేది, ఓపెన్ టు స్కై ఉండేది, కాకుండా ఇప్పుడు క్లోజ్డ్ కాంపాక్ట్ సిస్టమ్, అంటే దాన్ని కంప్లీట్ కవర్ చేసుకుని నెట్ కూడా కాదు. నెట్ అయితే నెట్ కూడా కొన్ని చోట్ల అది వీళ్ళు వేటు మర్చిపోవడం అవ్వచ్చు, లేకపోతే నెట్కి కన్నాలు ఉండటం వల్ల కూడా కింద పడిపోతుంది. అలా లేకుండా క్లోజ్డ్ అంటే మీకు లైక్ ఏ ట్యాంకర్ ఆయిల్ ట్యాంకర్ టైప్లో దాంట్లోనే కాంపాక్ట్ చేసేసి తీసుకెళ్ళిపోయి మనం కబులు పొడలు చేయడానికి రెండు ఆల్రెడీ ప్రయోగాత్మకంగా చేస్తున్నాం. టౌన్ కొత్త రోడ్ ఒకటి, గాజువాక ఒకటి, ఆ రెండు దాదాపు 1 ఇయర్, 1.5 ఇయర్ నుంచి ఎక్సలెంట్గా పనిచేస్తున్నాయి. అదే మోడల్లో ఇక్కడ ముడుసూర్లావలో ఒకటి తయారు చేస్తున్నాం. నెక్స్ట్ చిమలాపల్లి అంటే అటు జోన్ 6కి చిమలాపల్లి ఏరియాలో కూడా ఇంకోటి ప్రపోజ్ చేసాము. అది త్వరలోనే టెండర్ పిలిచి దాన్ని కూడా ఎంటర్ చేస్తాం. అది కాకుండా ఇప్పుడు అనకాపల్లి ఏరియాలో దూరం బాగా దూరం అవుతుందని చెప్పేసి మినీ వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ 2 టన్స్, 3 టన్స్ వస్తున్నాయి ఇప్పుడు. అది ప్రయోగాత్మకంగా ఒక విలేజ్లో పెడదామని మననే శాంక్షన్ తీసుకుంటానికి మేడం రాసాము, ప్లస్ కలెక్టర్ గారు కూడా రాసాము. సో అది శాంక్షన్ వస్తే కనుక అది కూడా పెడతాం. సో అనకాపల్లి నుంచి కాపులకు కూడా దాదాపు ఒక 60-70 కిలోమీటర్లు వస్తుంది. అంత ట్రాన్స్పోర్టేషన్ చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి అక్కడే ఒకటి మినీ ఏరియాలో చేయడానికి మినీ ప్లాంట్స్ వచ్చినాయి. ఆ మినీ ప్లాంట్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. స్టీల్ ప్లాంట్ ఉద్యమం ఉధృతం, ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని మంత్రి ముత్తంశెట్టి పిలుపు. ప్లాంటు ప్రైవేటీకరణపై సర్వత్రా వ్యతిరేకత, నిరసన గళం వినిపిస్తున్న ప్రజానీకం. ఉక్కు విక్రయంపై ఎమ్మెల్యే వాసుపల్లి స్పందన, నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్. ఉక్కు ఉద్యమంలో మీడియా కీలక భూమిక పోషించాలి, కొయ్య ప్రసాదరెడ్డి విజ్ఞప్తి. కేంద్ర బడ్జెట్ అద్భుతం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి కితాబు. ఈసీటీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.